ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వరిసాగు చేయొద్దంటూ కేసీఆర్ ప్రభుత్వం ఆంక్షలు విధించడానికి నిరసనగా హైదరాబాద్ లో బషీర్బాగ్ వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇక హైదరాబాద్ బషీర్బాగ్ వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. వరిసాగు చేయొద్దంటూ కేసీఆర్ ప్రభుత్వం ఆంక్షలు విధించడానికి నిరసనగా ఈ ఆందోళన చేస్తున్నారు. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, రూప, గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ఏదైతే తెలంగాణలో వరి సాగు చేయదంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఇటు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ మధ్య మాట్లాడడం కొనసాగుతుంది. ప్రధానంగా వరి కూడా ఎవరు సాగు చేసినా కూడా మేము గింజ వరిని కూడా కొనలేమంటూ కూడా సాక్షాత్తు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ పట్నాయక్ నేపథ్యంలో కూడా దీన్ని నిరసిస్తూ కూడా గత 4 రోజుల నుంచి కూడా బీజేపీ వరుస కార్యక్రమాలు చేపడుతుంది. ఇవా కొద్ది ప్రస్తుతము బీజేపీకి సంబంధించినటువంటి కొంత నేతలు అలాగే రైతులు కూడా వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే విధానాలు కొనసాగిస్తుంది సరికాదంటూ, ప్రధానంగా ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత కూడా ఇప్పుడు వరి చేయొద్దంటూ ప్రభుత్వం ప్రకటించడం ఇది కుట్రేమని చెప్పి కూడా బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే మరోవైపు కూడా టీఆర్ఎస్ కూడా అదే ధీటుగా సమాధానం ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం కానీ వరిని కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి లెటర్ తీసుకొని వస్తే మేము సిద్ధమంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి టీఆర్ఎస్ నేతలు కూడా డైరెక్ట్ గా ప్రకటన నేపథ్యంలో కూడా వరి విషయంలో అటు బీజేపీకి టీఆర్ఎస్ మధ్య మాట్లాడుతూ కొనసాగుతుంది. అయితే కమిషనరేట్ కార్యాలయం ముందు మాత్రం పెద్ద ఎత్తున బీజేపీ నేతలు అలాగే రైతులు కూడా వరి విషయంలో తెలంగాణ వైఖరి మారాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. రైతులకు సంబంధించినటువంటి పంటకు సంబంధించిన కావచ్చు, అలాగే ప్రభుత్వ ప్రకటనలు ఏవైతే ఉన్నా వెనక్కి తీసుకోవాలి, అలాగే వరి పంటను పండించే విధంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలంటూ కూడా, అలాగే పండించినటువంటి పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ కూడా బీజేపీ ఆధ్వర్యంలో వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం ముందు ఆందోళన కొనసాగుతుంది. రూప, రాధిక, అంటే ఈ ఆందోళనలో ఎవరెవరు పాల్గొన్నారంటారంటే బీజేపీ నాయకుల్లో ముఖ్య నేతలు ఎవరెవరు ఈ ధర్నాలో పాల్గొన్నారు? అయితే బీజేపీకి సిటీ వింగ్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగుతుంది. ప్రధానంగా కూడా బీజేపీ నేతలతో పాటు జిల్లాల నుంచి కూడా రైతులు కూడా పెద్ద ఎత్తున వరి కంగడాలను తీసుకొని వచ్చి కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వరి అనేది తెలంగాణలో ఎక్కువ మంది పండించే పంట. అంతేకాకుండా ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత వరి పండించకపోవడం సరికాదు, వరి పండించకూడదు, పండించే మేము కొనమంటూ కూడా ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేస్తున్నారు, సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన, దీనిపైన మాత్రము బీజేపీ సీరియస్ అయింది. రైతులను తీసుకొని వచ్చి కమిషనర్ కార్యాలయం ముందు కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కూడా స్పందించి వరి విషయంలో ప్రభుత్వము తీరు మారాలంటూ కూడా బీజేపీ నేతలు రైతులు డిమాండ్ చేస్తున్నారు. రూప, రాధిక, మనం చూసుకున్నట్లయితే వీళ్ళైతే అంటే రైతుల పరంగా అయితే వరి కొనాలి, వరి సాగు చేస్తాము అంటున్నారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వరి సాగు చెయ్యొద్దు అని ఆంక్షలు విధిస్తున్నారు. మరి ఈ ధర్నా పట్ల టీఆర్ఎస్ నేతలు అలాగే కేసీఆర్ ఎలా స్పందించబోతారంటారు? అయితే రూప, ప్రధానంగా కూడా ఈ అంశంలో వరి చేయకూడదని చెప్పి టీఆర్ఎస్ కావచ్చు అలాగే పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. ఈవెన్ వరి పండిస్తూ కూడా రైతు బంధు పథకం ఇవ్వకూడదంటూ కూడా కలెక్టర్లు ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వరి విషయంలో ప్రభుత్వ తీరును మాత్రం బీజేపీ మెయిన్ అజెండాగా తీసుకుంది. ప్రభుత్వం వెంటనే కూడా ఎవరైతే రైతు తనకు ఇష్టమైన పంటను పండించినప్పుడు ప్రతి రైతు వాళ్ళ ఒక పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి తప్ప ఇది పండించండి అది పండించకూడదని చెప్పి నిబంధనలు పెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు. అంటే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నట్టు కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఇటు టీఆర్ఎస్ ప్రకటనలు అలాగే బీజేపీ ప్రకటనలు రెండు ప్రకటనలు మాత్రం విరుద్ధంగా ఉండడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతము ధర్నా చేసినటువంటి వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అగ్రికల్చర్ కమిషన్ కార్యాలయం చుట్టూ ఉండడం కావచ్చు, సో ఎవరిని కూడా లోపలికి పోనీయకుండా అడ్డుకోవడంతో కూడా బీజేపీ నేతల్ని అలాగే రైతులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రూప, థ్యాంక్ యూ. రాధిక, ముఖ్యమంత్రి.